రాజన్న సిరిసిల్ల జిల్లా వేమునవాడ అర్బన్ మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతి వేడుకలు వేమునవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేమునవాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముడికే చంద్రశేఖర్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కద్రి రాజు, సర్పంచ్ కొడుముంచ పండుగ ప్రదీప్, సర్పంచ్ సుభాష్ పల్లె భాస రాజశేఖర్, ఎంపీటీసీ అనుపురం గాలిపిల్ల సువర్ణస్వామి, ఎంపీటీసీ రుద్రవరం ఎర్రం అగయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వనపట్ల ప్రభాకర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బోనాల రమేష్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పిట్టల మల్లేశం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెండల అశోక్, మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సిలోవరి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జ భారత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కత్తి కనకయ్య, రుద్రవరం గ్రామ శాఖ అధ్యక్షులు లింగంపల్లి సింగరయ్య, గ్రామశాఖ ఉపాధ్యక్షులు సందెల్ల సతీష్ చంద్రగిరి, గ్రామశాఖ అధ్యక్షులు రాగుల ప్రశాంత్, కాంగ్రెస్ నాయకులు అంబుల చంద్రయ్య, వార్డు మెంబర్ చిర్ల వంచకుర్మ కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. పివి నరసింహారావు గారి 99వ జయంతిని పురస్కరించుకొని వేములవాడ అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలాగే ఆదిశనన్న గారు, ముడికే చంద్రశేఖర్ గారు, అనుపురం సర్పంచ్ రుద్రవరం ఒక వెలుగు వెలిగించినటువంటి పివి నరసింహారావు గారి జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. వారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి, మరి వరద కాలువకు ఆయన పేరు పెట్టాలని చెప్పి కాంగ్రెస్ పక్షాన కోరుకుంటా ఉన్నాం. భారతదేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుపుకోవడం గర్వకారణం. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశానికి ఎలనేని సేవలు చేసి సాధించాలనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలకు రాబోయే 3 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ, సీనన్న గారికి మరియు కార్యకర్తలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుచున్నాం. స్వర్గీయ భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి 99వ జన్మదినాన్ని పురస్కరించుకొని శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు వేముల నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో, ప్రధానంగా ఇప్పుడు వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయకుల సమక్షంలో వారి ఘనంగా నివాళులు అర్పించినప్పుడు, భూ సంస్కరణను తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప మేధావిగా ఇంతకుముందే మిత్రులు చెప్పినట్టుగా లండన్లో ఇతర దేశంలో ఉన్నటువంటి మన తాకట్టు పెట్టే బంగారాన్ని విడిపించినటువంటి ఘనమైనటువంటి నాయకుడు ఈరోజు పివి నరసింహారావు గారు. వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని ఈనాటి యువత ఈరోజు రాజకీయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క నాయకత్వ లక్షణాలను ఉనికి పుచ్చుకొని పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందన్న మాట సందర్భం చెప్తూ, వారి సత్యజయంతి ఉత్సవాలు ఘనంగా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. వారి ఆలోచన విధానం తీసుకొని ముందుకు సాగడం, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం వారి ఆలోచన విధానాన్ని తీసుకొని పేద ప్రజల అభివృద్ధి కోసం తప్పనిసరిగా పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం.